పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్ల ఓబలేష్ తెలిపారు. శనివారం ఉదయం ఏడు రోడ్ల కూడలిలో భారత సంస్కృతి సహకార స్నేహ సంఘం ఎస్కప్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఇస్కాప్ జిల్లా అధ్యక్షులు ఎంవీ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ చెల్ల ఓబలేష్ పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో భాగంగా పర్యావరణానికి హానికరం కాకుండా భారతీయ సంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్కాప్ జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణరావు, ఇంటర్నేషనల్ వర్కర్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇంద్ర ప్రసాద్, కూన బాపారావు, నాగేశ్వర ఈశ్వరరావు, మల్లా చక్రవర్తి, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆయు ఆరోగ్యం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముఖ్య అతిథిగా కమిషనర్ గారు ఆయన చేతుల మీదుగా కార్యక్రమం ఆయన రెండు నిమిషాలు భారతదేశంలో అనాదిగా కూడా పండుగల్ని పర్వదినాల్ని పర్యావరణానికి ఏమాత్రం విఘాతం కలగకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం జరుగుతుంది. అయితే మారినటువంటి మానవుడి జీవన శైలి వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యంగా గణపతి ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా మనము వినాయక విగ్రహాలని ప్రతిష్ఠించుకొని పూజించే సందర్భంలో ఈజీగా అంటే మట్టి దొరకపోవడం కావచ్చు, లేకుంటే ఇతరత్ర పర్యావరణం పట్ల సరైన అవగాహన లేకపోయిన కారణంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించి వినాయక విగ్రహాలని తయారు చేసి వాటికి కెమికల్స్తో కూడినటువంటి రంగులను వేసి అందంగా కనపడతాయని చెప్పేసి పూజించే సంస్కృతి వస్తుంది. దానివల్ల పర్యావరణానికి బాగా విఘాతం కలుగుతుంది. ఏ రకంగా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటిది నీటిలో వినాయకుడిని వేసిన తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయక విగ్రహం నీటిలో కరిగిపోదు. అంతేకాకుండా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహానికి కెమికల్స్తో కూడినటువంటి రంగులు వేయడం కారణంగా కానీ అవి వాటర్లోకి పడిన తర్వాత ఆ రంగులు వాటర్లో ఆ కెమికల్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయి ఆ వాటర్ అంటే రివర్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర అవి కలుషితం అయిపోయి ఆ నీటిని వినియోగించే జంతుజాలాలు కావచ్చు, లేకుంటే ఆ భూమిలోకి ఆ కెమికల్స్ అన్నీ ఇంకిపోవడం కారణంగా ఈ యొక్క పంటల పండించే సందర్భంలో వచ్చే మనకేవైతే క్రాప్స్ ఉన్నాయో అవి కలుషితం కావడం, తద్వారా అవి తిన్నటువంటి మనుషులు కానీ జంతువులు కానీ ఆరోగ్యం పాడు కావడం, వీటన్నిటిని గమనించిన తర్వాత అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు, అలాగే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణాన్ని ప్రేమించే చాలామంది స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాలనే మనము ఈ పూజకు ఉపయోగించాలని, అలాగే కెమికల్స్తో కూడినటువంటి రంగులు కాకుండా న్యాచురల్గా మనకి వేసినటువంటి రంగులతో కూడినటువంటి రంగులనే ఉపయోగించాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఇండియన్ సొసైటీ ఫర్ కల్చర్,
కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఇస్కాఫ్ అంటారు, భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ వారు. ఈ సంవత్సరం శ్రీకాకుళం నగరంలో వినాయక చవితి మనకు ఏదైతే 31వ తారీఖున బుధవారం రోజున జరుపుకుంటున్నామో ఆ సందర్భంగా ప్రజలకి మట్టితో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలని ఫ్రీగా ఇవ్వడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఈ యొక్క ప్రకృతికి సహకరించే విధంగా పర్యావరణ హిత వినాయక విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా యాజ్ ఎ సివిక్ బాడీగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఇస్కాఫ్ శ్రీకాకుళం జిల్లా కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ కోసం మీరు మా మున్సిపల్ కార్పొరేషన్తో కలిపి నగర పరిరక్షణ కోసం, నగరంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం మీతో కలిసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని టేకప్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ మీతో కలిసి పనిచేస్తుందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు ఇస్కాఫ్ ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లా వారు ఈ యొక్క పర్యావరణ హిత మట్టి విగ్రహాలని ప్రజలకు ఈరోజు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో వారిని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగ మరి అటువంటి పండుగలో లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి ఉన్నాయండి అయినటువంటి విగ్రహం వాడి మన పర్యావరణ రక్షణ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. మరి ఇటువంటి మా ఇస్కాఫ్ సంస్థ ఇది దీన్ని ముందుకొచ్చి ఇలా చేయడం అనేది మా ఆర్గనైజర్స్కి అందరికీ అభినందిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబరు నారా నాగేశ్వరరావు గారు ఈ పర్యావరణం కోసం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ అంతర్జాతీయ సంస్థ ద్వారా శ్రీకాకుళం జిల్లా శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు అభిలేష్ గారు వచ్చి విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. వారికి నా మద్దతుని దీనికి కల్పిస్తున్నాం. ఇటువంటి స్నేహపూర్వకమైన వాతావరణంలో నిర్వాహక కమిటీకి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫు